అలా చేయడం వల్లే మేము విడిపోయాం. చివరికి విడాకుల విషయంలో నోరు విప్పింది సమంత. సో ప్రస్తుతానికి తనకి ప్రతి ఒక్క చోట అబ్జెక్షన్ చెప్పడం వల్లే విడిపోవాల్సి వచ్చిందని సమంత చెప్పినట్టుగా కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సమంత ఎన్నో కళలతో మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సో ప్రస్తుతం తను వరుసగా టాప్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది. ప్రతి ఒక్క స్టార్ హీరోతో జోడీ కట్టింది, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది, అన్నిట్లోనూ తనకి తానుగా ఎంతో అద్భుతమైన పేరు సంపాదించింది. సమంత అంటే ఒక బ్రాండ్ నేమ్ని క్రియేట్ చేసుకుంది. సో ఈరోజు సమంత సాధించిన అపురూపమైన విజయం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో ఇప్పుడు సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం కూడా తన సమంత ఊహించిన నుండి లైఫే అని తెలుస్తోంది. సమంత తన లైఫ్కి సంబంధించి ఒక గోల్ సెట్ చేసుకుంది. అందులో నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. సమంతని కూడా అమలలాగా సినిమాలకి దూరం కావాల్సిందిగా కోరారు మరి నాగ చైతన్య కుటుంబ సభ్యులు. దీంతో మరి సంబంధ దానికి ససేమే రానుంది. అంతేకాదు ఆ సమయంలో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్ పైన కూడా వాళ్ళు ఆంక్షలు విధించారు. కానీ సంబంధ మాత్రం తగ్గనేలేదు. దీంతో వ్యక్తిగతంగా విభేదాలు బాగా పెరిగి విడాకులు తీసుకున్నారు. మొత్తానికి నన్ను హీరోయిన్గా ఉంచడం వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. సో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక సాధారణ కోడలు కావాలి కానీ ఇండివిజువల్గా ఉండేటువంటి ఒక ఫ్రీడమ్ కోరుకునేటువంటి వ్యక్తి కాదు అని మరి సమంత చెప్పి అందుకే దీనికి విడిపోయినట్టుగా తెలుస్తోంది.